ఇది ఈ మేడేని గురించి మనందరికీ తెలుసు, పదే పదే చెప్పుకుంటా ఉన్నాం. మొట్టమొదట కార్మిక వర్గం వాళ్ళ నెత్తుడితోటి తడిపినటువంటి గుడ్డని ఎగరేసి చికాగో నగరంలో ఈ జెండాను ఎగరేసి అప్పటి నుంచి పండుగ జరుపుకుంటున్నాం. ఆ రోజు విజయం సాధించారు. ఏంటంటే 10 గంటలు 8 గంటలే ఉండాలా అంటే అప్పుడు 12 గంటలు 15 గంటలు ఎన్ని గంటలంటే అన్ని గంటలు పని చేయించేవాళ్ళు. తర్వాత వేతనాలు కూడా అతి తక్కువ వేతనాలు ఉండేది, మాకింత కావాలని అడిగే హక్కు లేదు. అంటే కట్టు బానిసత్వంతో ఉండేటటువంటి పరిస్థితుల్లో ఈ మేడే అంటే ఈ ఏఐటీసీ జెండా ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఈ మేడేని జరుపుకుంటా ఉన్నాం. అయితే ఈ మేడేని గురించి చెప్పుకోవడానికి వివరంగా అంటే కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, ఆ ఏఏ జీవోలు వచ్చినాయి, ఆ జీవోల వల్ల ఏమి నష్టం, ఇప్పుడు ఎలాంటి జీవోలు కోరుకుంటున్నాం, మారిన పరిస్థితుల్లో కార్మిక వర్గ జీవన ప్రమాణ స్థాయి పెరగటానికి ఎలాంటి జీవోలు కావాలి, వీటన్నిటి మీద సాయంత్రం 4:30 గంటలకి మన పార్టీ ఆఫీసులో సదస్సులాగా ఉంది. దీనికి రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ నాయకులు నల్లూరి వెంకటేశ్వర గారు వస్తున్నారు. ఆ సభకి మీరందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే మరీ పక్కాగా ఇప్పుడు బీజేపీ టీడీపీ అధికారంలోకి వచ్చిన 4 ఏళ్ళ నుంచి కార్మిక వర్గ హక్కులన్నీ కాలు రాస్తున్నారు. ఇంతకుముందు కార్మిక వర్గానికి ఉండే ప్రయోజనాలన్నీ తీసేస్తున్నారు, పెంచాల్సింది పోయి తీసేస్తున్నారు కాబట్టి పోరాటాలు ఎక్కువ చేయాల్సి వస్తుంది. అంటే టొబాకో బోర్డు వాళ్ళకి కష్టం లేకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళకి మీకు కూడా ఉన్నాయి. మీకేంటంటే ఆ టెండర్ వేసేటప్పుడు మీకు పోటీ పెట్టి ఒక పైసా తేడాతో వేయాల్సి రావటం, ఆ టెండర్ వల్ల మనలో మనకే చీలికలు తెచ్చే పద్ధతులు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. అట్లా కాకుండా కార్మిక వర్గం మొత్తానికి ప్రయోజనం చేకూరే రకంగా ఏదన్నా చేయమని చెప్పి బోర్డు వాళ్ళని మనం కోరవచ్చు. అలాంటి పనులు మంచి పనులు కాకుండా ఉన్న ప్రయోజనాలను కాలు రాస్తున్నారు కాబట్టి దీనికి వ్యతిరేకంగా భవిష్యత్తులో మనం మరిన్ని పోరాటాలు చేయాలని చెప్పి కోరుకుంటూ మేడే కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాం. మరి మారుతున్నటువంటి పరిస్థితుల్లో అనేక రకాలుగా మరి వాళ్ళ హక్కులు కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళా అందరూ కూడా అన్ని వర్గాల వారు అన్ని శక్తులు ఏకమై మరి కోల్పోయినటువంటి హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఉదయం సాధించుకుని 8 గంటల పనిదినము ఇవాళ ఆఫీసులో మనం మొక్కచు కూడా చూడము. మరి ఏపీ డ్యూటీ అని చెప్పి చెప్పేసి సింగిల్ క్రూ డ్యూటీ అని చెప్పేసి పేరుక మాత్రమే 8 గంటల పనిదినం కానీ మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎడ్డి చాకిరి చేస్తున్నటువంటి పరిస్థితి ఒక ఆర్టీసీ కాదు అనేక రంగాలలో ఇదే విధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మళ్ళా మరొకసారి ఉన్నెత్తిన ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఏకదాటిగా మరగాల్సిన అవసరం ఉంది. కార్మిక శక్తులు అదేవిధంగా మరి కమ్యూనిస్టులు అంబేద్కర్ రైట్స్ అందరూ కూడా మరి ఉమ్మడిగా ఉద్యమం చేసి పని హక్కులని మరి ఒత్తిళ్లకు ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి మళ్ళా మనం ఒక్కసారి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మనందరం కూడా ఇక్కడ చేరి మరి ఈ 130 కార్మిక మేడే దినోత్సవం జరుపుకున్న సందర్భంగా మరి ఏఐటీసీ గౌరవ అధ్యక్షులు వెల్లటి రాఘవరావు గారు మరి జెండా వర్షణ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా చేయవలసిందిగా వారిని కోరుతూ ఉన్నాం. కార్మిక వర్గ ఐక్యత, కార్మిక వర్గ ఐక్యత, ఏ టీసీ వర్ధిల్లాలి మేడే.